హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లర్నర్స్ ద నాలెడ్జ్ హబ్ మనము ఈరోజు అత్యంత ఇంపార్టెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ గురించి మనము తెలుసుకోబోతున్నాము దాదాపు డిగ్రీ అయిపోయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ జాబ్స్ కోసం పోటీ పడవచ్చు అవేంటే బ్యాంకు ఉద్యోగాలు మనకు చాలా రకాలైనటువంటి బ్యాంక్స్ అనేటువంటి ఉన్నాయి వీటిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అంటే ఐపీబీఎస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం సో వీరు దాదాపు ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు పోస్టులకు గాను ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేయడం జరిగింది ఈ ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు పోస్టులకు గాను దాదాపు పదకొండు బ్యాంకులు అనేటువంటివి ఇందులో ఇమిడి ఉన్నాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి మనకు తెలంగాణలో అయితే గనక మూడు వందల ఎనభై ఏడు ఉన్నాయి అదేవిధంగా ఏపీలో అయితే గనక సారీ ఏపీలో అయితే గనక మూడు వందల ఎనభై ఏడు ఉన్నాయి తెలంగాణలో అయితే గనక మూడు వందల ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి తెలంగాణలో మూడు వందల ముప్పై మూడు ఏపీలో మూడు వందల ఎనభై ఏడు మనకు కావాల్సింది ఒక పోస్టే కదా సో కాబట్టి మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే కనుక ఈ జాబ్స్ని ఈజీగా సంపాదించుకోవచ్చు ఈసారి ప్రత్యేకత ఏమిటరంటే ఇంగ్లీష్తో పాటు మామూలుగా ఎప్పుడూ కూడా ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది హిందీలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది కానీ ఈసారి పదమూడు ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది అంటే మనకు తెలుగులో కూడా ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మనము అండర్స్టాండ్ చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకునే దానికి అవకాశం అయితే ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ డిగ్రీ అయిపోయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఉద్యోగాల కోసము పోటీ పడవచ్చు కేవలము అర్హత ఎనీ బ్యాచిలర్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీలో ఎవరైనా కూడా ఉత్తీర్ణత పొంది కనుక వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు పరీక్ష అనేటువంటిది ప్రిలిమ్స్ అనేటువంటిది ఉంటుంది తర్వాత మెయిన్స్ అనేటువంటిది ఉంటుంది సో ప్రిలిమ్స్ అనేటువంటిది క్వాలిఫయింగ్ ఎగ్జామినేషను కేవలము ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసారు మెయిన్స్కు మనం ఎలిజిబిలిటీ కావడం అనేటువంటిది జరుగుతుంది సో ఇక్కడ ప్రిలిమినరీ పరీక్ష అనేటువంటిది ఏ విధంగా ఉందో చూద్దాం ప్రిమరీలో మామూలుగా చూడండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు ఉంటుంది ఇరవై నిమిషాల టైము న్యూమరికల్ ఎబిలిటీ ముప్పై ఐదు బిట్లుంటాయి ముప్పై ఐదు మార్కులు ఉంటాయి ఇరవై నిమిషాల టైము రీజనింగ్ ఎబిలిటీ ముప్పై ఐదు ముప్పై ఐదు ఇరవై నిమిషాల టైం ఉంటుంది అంటే తక్కువ టైంలో ఎక్కువ చేయగలగాలన్నమాట మొత్తము వంద మార్కులకు అనేటువంటిది ఇక్కడ ఉంటుంది అదేవిధంగా మెయిన్స్ పరీక్షా విధానం అంటే అంటే ఎవరైతే ఫిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది ఇక్కడ కూడా చూడండి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ యాభై మార్కులకు మరియు యాభై ప్రశ్నలు ఉంటాయి ముప్పై ఐదు నిమిషాల్లో చేయాలి అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నలభై మార్కులకు నలభై ప్రశ్నలు ఉంటాయి ముప్పై ఐదు నిమిషాల్లో చేయాలి రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ యాభై అరవై క్వశ్చన్లు కూడా మా అరవై మార్కులకు యాభై క్వశ్చన్లు ఉంటాయి అన్నమాట సో నలభై ఐదు నిమిషాల్లో చేయాలి అదేవిధంగా క్వాంటిటేటివ్ అప్ట్యూడ్ యాభై మార్కులకు యాభై క్వశ్చన్లు నలభై ఐదు నిమిషాలు అంటే టోటల్గా ప్రశ్నలు రెండు తొంభై ఉంటాయి రెండు వందల మార్కులు అనేటువంటి ఉంటాయి కేవలం రెండు గంటల నలభై నిమిషాల్లో మనం చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది అంటే ఫాస్ట్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉద్యోగం అనేటువంటిది గ్యారంటీగా ఉంటుంది సో ఒక పద్ధతి ప్రకారము రెండిటికీ కలిసి వచ్చేలా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను న్యూమరికలెబిలిటీలోను రీజనింగు మరియు అర్థమేటిక్లో కూడా కొంత మీరు అవగాహనగా సంపాదించుకుంటే కనుక బ్యాంకు ఉద్యోగాలు బాగా సంపాదించవచ్చు సో కంప్యూటర్ నాలెడ్జ్ని కూడా బాగా పెంచుకోవాలి జనరల్ అవే జనరల్ అవేర్నెస్ ఫైనాన్షియల్ అవేర్నెస్ పైన బాగా అవగాహన అనేటువంటిది పెంచుకోవాలి మరి నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఏడు పది రెండు వేల ఇరవై ఒకటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది అంటే మనకు లాస్ట్ డేట్ అనేటువంటిది కూడా చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఏమిటి ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసినటువంటి వారు ఎవరైనా ఉంటే మళ్ళీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆన్లైన్ దరఖాస్తులో ఇదంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది జూలై పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు జులై పన్నెండు పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అప్పుడే నోటిఫికేషన్ పడింది కాబట్టి అప్పుడు కొంతమంది చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్లో ఎప్పుడు ఏడు పది అంటే అక్టోబర్ ఏడవ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైంది మరి చివరి తేదీ ఎప్పుడు అక్టోబర్ ఇరవై ఏడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన చివరి తేదీగా పేర్కొన్నారు అప్పుడు ఆ రోజుతో మనం అప్లికేషన్ ప్రక్రియ అనేటువంటిది పూర్తి అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది అనమాట ఇక ప్రీమిలీ పరీక్ష ఎప్పుడు జరుగుతుందంటే డిసెంబర్లో జరుగుతుంది అంటే ఇప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు మాత్రమే టైం ఉంది సో బాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ట్రై చేయొచ్చు సో డిసెంబర్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ప్రిలిమ్స్ అదేవిధంగా ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది జనవరి లేదా ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై రెండులో జరగడం అనేటువంటిది జరుగుతుంది సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏప్రిల్ ఇరవై రెండు పూర్తి వివరాలకు మీరు డబ్ల్యూ డాట్ ఐపీబిఎస్ డాట్ ఇన్లో కూడా మీరు చూసుకొని మీరు అక్కడ అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు మంచి అవకాశము దాదాపు ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు అన్నీ కూడా క్లరికల్ పోస్ట్లే క్లరికల్ పోస్ట్లే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయద్దు ఎందుకంటే మళ్ళీ మనకు ప్రమోషన్స్ అనేటువంటివి ఉంటాయి ఆఫీసర్ క్యాడర్ ఉంటాయి అదేవిధంగా పై క్యాడర్స్కి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది మంచి శాలరీ కూడా ఉంటుంది సో బంగారు భవిష్యత్తుకు మీరు బాటలు వేసుకుంటారు సుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్యాంకు ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేయవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మరియు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్